హల్లెలూయా. నేను ఒకటి చేయించున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నాను. ఎందుకు తెలుసా? నేను కలగబోయే బహుమానం గురివైపు నేను పరిగెత్తుచున్నాను. అందుకే పౌలు 1 కొరింథీ 9 అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? గురి చూడలేని వాని వల్ల నేను పరిగెత్తలేదు. ఈరోజు ఎందుకు పరిగెత్తుతున్నావు అంటే కన గురి లేకుండా పరిగెత్తుతున్నారు చాలామంది కదా. ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, జాగ్రత్త, మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. మీకు ఒక టార్గెట్ ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, నా కొడుకు ఇప్పుడు 5th క్లాస్ వెళ్తున్నాడు. అయితే వాడు చిన్నప్పుడు, ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాడికి తెలియలేదు ఏమవుతావురా పెద్ద అవుతాయి అంటే. వాడు అంటాడు, నేను ఒకరోజు లారీ డ్రైవర్ అంటాడు, ఒకరోజు ఆటో డ్రైవర్ అంటాడు, ఒకరోజు మా ఇంటికి పెయింటర్ వస్తే పెయింటర్కి పెయింటింగ్ మేమే కొనిచ్చాము, తర్వాత అన్నీ కొనిచ్చిన తర్వాత లాస్ట్లో పెయింటర్కి మనమే డబ్బులు ఇస్తాం కదా. వాడు చూసి, పెయింటర్ పని బాగుంది, ఇదేందో, మనం పెయింట్ కొనిచ్చే పని లేదు, ఏమి లేదు, ఆయనమే అన్ని కొనిస్తున్నాము, ఆయన ఊరికి పెయింట్ కొట్టిపోతున్నాడు, ఆయనకే నెలకి రోజుకి ఇంత ఇస్తున్నామని చెప్పేసి నేను పెయింటర్ని అవుతా అన్నాడు. అంటే చిన్న పిల్లవాడికి రోజుకి ఒక కళ మారుతుంటుంది. కానీ ఇప్పుడు ఒక పెద్ద అయితే కదా, ఇప్పుడు వాడికి ఒక విత్తనం వేస్తాం, అరే బాబు నిన్ను బాగా చదివిస్తాం రా, కానీ నువ్వు ఎంత చదివినా నువ్వు దేవుని పనికి ఉపయోగపడాలి, నువ్వు దేవుని సేవ చేయాలరా నాయన అని అన్నప్పుడు, అప్పుడు దేవుని సేవకు ఉపయోగపడదు. మేమేం చెప్పలేదు వాడికి. ఈ మధ్య అంటున్నాడు, డాడీ నేను సౌండ్ ఇంజనీరింగ్ చదువుతా డాడీ అంటున్నాడు. ఏరా, సౌండ్ ఇంజనీరింగ్ అంటే సేవకైతే కొంచెం బాగా ఉపయోగపడుతుంది కదా సౌండ్ ఇంజనీరింగ్ అని. వాడికి వాడికి అదే ఎప్పుడో వచ్చింది, నేనేమైనా కామెడీగా అంటున్నాడేమోలే అని అనుకున్నాం. సరే అని మొన్న వాడికి, మనం పోయిన వారంలో VBS జరిగింది మా చర్చిలో, VBS జరిగితే వాడు 3 రోజులు చాలా బాగుంది. లాస్ట్ రోజు ఏం చేశాడంటే, కొంచెం మా ఇంట్లో నుంచి చర్చిలోకి వెళ్ళడానికి కొంచెం సర్కస్ చేసుకుంటూ పోయినాడు, సర్కస్ చేసుకుంటూ ఎగురుకుంటూ పోయాడు అన్నమాట. ఆ ఎగురుకుంటూ ఎగరడంలో వాడికి తలకి కొంచెం దెబ్బ తగిలింది, అంటే ఆ చెక్క తగిలి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే చీలింది, దాదాపుగా బాగా రక్తం వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి 3 కుట్లే ఇచ్చాం. డాక్టర్ కుట్లేసే టైంలో నేను పక్కనే ఉన్నా, మా వాడి కుట్లు ఎత్తండి, వాడి చేతులు పట్టుకున్నా, ఓ అని ఏడుస్తున్నాడు వాడేమో. అయితే పక్కనే ఉన్నా డాక్టర్ ఏమో, బాబు నీ పేరేం పేరు? నా పేరు అజయ్ అన్నాడు. అజయ్, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని వాడికి సూది పొడుస్తా అడుగుతున్నాడు. వాడు ఏడుస్తాడు, నేను సౌండ్ ఇంజనీరింగ్ అవుతా అంటున్నాడు. డాక్టర్కి అనుకో ఆశ్చర్యం వేసింది, ఇడేంద్రా అందరూ ఇంజనీరింగ్ అంటారు, డాక్టర్ అంటారు, కలెక్టర్ సౌండ్ ఇంజనీరింగ్ ఏది అంటే. వాడికి ఒకటి అంటే, ఇప్పటి నుండే వాడికి అంటే నొప్పిలో కూడా బాధలో కూడా వాడికి లోపల స్థిరపడిపోయింది, నేను సౌండ్ ఇంజనీరింగ్ అయిపోతున్నానని. ఇప్పుడు నేను అంటున్నానండి, ఇప్పుడు మీరందరూ కాలేజీలో బయట వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ టార్గెట్ ఏంటి చెప్పండి? మీ టార్గెట్ ఏంటి? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మా వాడు అవుతాడు సౌండ్ ఇంజనీరు, మీరేం అవుతున్నారు చెప్పండి? నేను చెప్పింది చెప్పమని చెప్పడం కాదు. మీకంటే కళలు లేవా? మీకంటే ఒక దర్శనం లేదా? మీకంటే ఒక టాప్ రీచ్ అవ్వాలని లేదా? గొప్ప స్థాయిలో ఉండాలని లేదా? ఓకేనా? ఓకే, మీరందరికి చాలా మంచి కళలు ఉన్నాయి కదా. చాలామంది డాక్టర్ అవ్వాలనుంటుంది, చాలామందికి IAS అవ్వాలనుకుంటుంది, చాలామందికి ఇంజనీరింగ్ అవ్వాలని, ఇంకా ఏదైనా మంచి స్థాయిలో ఉండాలని కోరుకో ఉంటారు. మంచిది. అయితే టార్గెట్ ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పటి నుండే ఆ టార్గెట్ గురించి ఆలోచించాలి. ఎప్పటి నుండి? ఇప్పటి నుండే. నువ్వు 10th చదువుతుండొచ్చు, ఇంటర్మీడియట్ చదువుతుండొచ్చు, లేదా నువ్వు డిగ్రీ చదువుతుండొచ్చు, నువ్వు అప్పుడెప్పుడో చూసుకుందానని కాదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఈ కాలంలో ఒకప్పుడు అంటే తెలుసుకోవడానికి మార్గాలు లేవండి. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి అని మనసు ఉంటే చాలు, ఇంటర్నెట్లో గూగుల్ తల్లి నీకు ఎన్ని హెల్ప్ చేస్తుందో. కానీ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? నీ టార్గెట్ ఒకటి పెట్టుకున్నావు, నువ్వు చూసేది ఒకటి, నీ టార్గెట్ ఒకటి. మన టార్గెట్ రీచ్ అవ్వగలుగుతామా? అవ్వలేదు. ఇప్పుడు బైబిల్లో నేను ఒక ఉదాహరణ చెప్తాను, చూడండి. మళ్ళీ యోసేపుని గుర్తు చేస్తాను, మీరేం బైబిల్ తీయకండి, జాగ్రత్త తినండి. యోసేపుకు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కళ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కళ వచ్చింది కదా. ఎంతమంది కళలు వస్తున్నాయి కదా? అందరికీ వస్తాయి కదా. కానీ యోసేపుకు వచ్చిన కళ ఏంటి తెలుసా? యోసేపుకి దేవుడు ఒక ప్రొఫెటికల్ కళ ఇచ్చాడు. అంటే యోసేపుకి దేవుడు ఒక దర్శనం ఏమిచ్చాడు తెలుసా? నిన్ను నేను గొప్ప జనాంగంగా చేయబోతున్నాను, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నీ
దగ్గరకు వచ్చి నీకు సాష్టాంగ నమస్కారం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యోసేపు యొక్క టార్గెట్ ఏంటో దేవుడు ముందే చూపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాయింట్ బాగా జాగ్రత్తగా గమనించండి, అందరూ బాగా గమనించండి. యోసేపు ఇందాక చెప్పాను, ప్రతిరోజు అతనికి వస్తున్న టెంప్టేషను అతని షార్ప్గా ఉండడానికి గల కారణం ఏంటంటే అతనికి ఒక టార్గెట్ ఉంది కాబట్టి షార్ప్గా ఉండగలిగాడు. ఏంటి ఆ షార్ప్ తెలుసా? ఏంటి ఆ టార్గెట్ తెలుసా? అతడు ఇంట్లో పొత్తిఫర్ ఆ యొక్క పొత్తిఫర్ భార్య రోజు వచ్చి ఏమంటుంది, ప్రపోజ్ చేస్తుంది, రోజు ప్రపోజ్ చేస్తుంది, రోజు నాతో పాపం చేయి, మన ఇద్దరం పాపం చేస్తే నీ కావాలంటే శాలరీ పెంచుతాను నేను, కావాలంటే నీకు మంచి ఇది ఇస్తానని చెప్పి అంటుంది. కానీ ఆయన ఎందుకు పాపం చేయలేదు అంటే అతనికి ఒక టార్గెట్ ఉంది. ఏంటి తెలుసా? అమ్మా, నాకు చిన్నప్పుడే దేవుడు కలనిచ్చాడు. ఏమిచ్చాడు? నాకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అంటే ఏంటి? నన్ను దేవుడు ఒక స్థాయిలో ఉంచబోతున్నాడు, నన్ను దేవుడు ఒక ఉన్నతమైన దశకు తీసుకువెళ్తున్నాడు, నన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు, నన్ను దేవుడు అనేకులకు ఆహార పాత్రగా అనేకులకు పోషించడానికి దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్తున్నాడు. నేను అక్కడికి రీచ్ అవ్వాలంటే ఈ చిన్న చిన్న ట్రిక్స్లో, ఈ పాపపు చిక్కుల్లో నేను పడిపోతే కనుక నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వలేను. హల్లెలూయా. ఈరోజు చాలామంది టార్గెట్ రీచ్ కావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఈరోజు నేను కూడా అన్నమల యూనివర్సిటీలో చదివా. అన్నమల యూనివర్సిటీలో తమిళనాడులో చదివినప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఏంటి తెలుసా, భలే ఊపులో ఉంటారు అందరూ కదా. కోర్స్ ఏదైనా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు చాలా భలే ఊపులు ఉంటారు. అబ్బా, నేను చించాలా, పొడిచాలా, చదవాలా, అది ఇదంటారో. తీరా సెకండ్ ఇయర్ కాదు కదా, సెకండ్ సెమిస్టర్ అయ్యేసరికి వాళ్ళు టార్గెట్ మర్చిపోతారు. సెకండ్ ఇయర్ కాదు, సెకండ్ సెమిస్టర్కే. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను, నా కళ్ళ ముందర చాలా మందిని చూశాను. టార్గెట్ మర్చిపోయారు, గురిని మర్చిపోయారు కదా. ఇప్పుడు గురి ఎడ్డటో వెళ్ళిపోతుంది. టార్గెట్ నీ జీవితంలో ఒకటి పెట్టుకున్నామంటే, యోసేపుకు ఎందుకయ్యా పాపాన్ని జయించాడు తెలుసా? తనకు ఒక దర్శనం, ఒక గోల్ ఉంది. ఈరోజు నీకు ఏదైనా ఎవరైనా లోకంలో ప్రపోజ్ ఇచ్చినా, ఒక డబ్బు తీసుకురావచ్చు, ఒకవేళ వస్తువులు తీసుకురావచ్చు, ఒకవేళ టెంప్టేషన్స్ రావచ్చు, ఏ పదవిని రావచ్చు, అయితే దేని మిడ్లరా, నీకు ఒక టార్గెట్ ఉంటే ఈ మూడు దాంట్లో చిక్కుకో. ఓకే, చూడండి, మనస్సు టార్గెట్. మన మనస్సు ఎప్పుడు మారుతుందో తెలుసా? మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనస్సు మారేది మూడు విషయాలు, మూడు విషయాలు మన మనసు మారుతుంది. ఏ విషయాలు తెలుసా? ఫస్ట్, డబ్బు పెరిగినప్పుడు మనసు మారుతుంది. ఏంటి చెప్పండి? డబ్బు పెరిగినప్పుడు నీ టార్గెట్ మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది, ముందున్న మనసు రాదు నీకు. రెండవదిగా పదవి. ఏంటి చెప్పండి? పదవి వచ్చినప్పుడు నీకు ఏదైనా పొజిషన్, ఎవడ బుద్ధినా ఎవడదన్నా బుద్ధి చూడాలనుకోండి, ఎవడదన్న బుద్ధి చూడాలనుకోండి, ఒక పదవి ఇచ్చి చూడండి, ఒక పోస్ట్ ఇచ్చి చూడండి, ఒక పెత్తన ఇచ్చి చూడండి, అప్పుడు అసలైన బుద్ధి బయటపడుతుంది. ఓకే, మూడోదిగా జాగ్రత్తగా గమనించిన మూడోదిగా, మనస్సు ఎప్పుడు మారుతుందంటే నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఆపోజిట్ సెక్స్ దగ్గర ఉన్నప్పుడు. అంటే ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసినప్పుడు, ఒంటరిగా ఉన్న అమ్మాయి, ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు నీ మనస్సు మారిపోతుంది. ఈ మూడింటిని ఎప్పుడైతే జయిస్తావో నీ టార్గెట్ను రీచ్ కాగలుగుతావు, నీ యొక్క గురిని రీచ్ కాగలుగుతావు. నీ టార్గెట్ని పాడు చేసేది మూడు. ఈ మూడు ఉండదని చెప్పట్లేదు, కానీ ఈ మూడు నీ మనస్సును పాడు చేయకోకుండా చూసుకోవాలి. డబ్బు ఉండదని చెప్పలేదండి, దేవుడు నిన్ను ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు మంచి పొజిషన్ ఇవ్వడం కాదు, దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చే ధనము, దేవుడిచ్చే పొజిషను, దేవుడిచ్చే సంబంధమే మనల్ని టార్గెట్ రీచ్ చేస్తుంది. హల్లెలూయా. సో టార్గెట్, సో ఆరోకున్న రెండో విషయం ఏంటి తెలుసా? ఫస్ట్ ఏంటి తెలుసా? షార్ప్నెస్. ఆరోకున్న ఫస్ట్ క్యాటరీ ఏంటి? షార్ప్నెస్. రెండో క్యాటరీ ఏంటి చెప్పండి? టార్గెట్. దానికి ఒక టార్గెట్ ఉంటుంది. మూడో క్యాటరీ తెలుసా? ఆరోకున్నటువంటి మూడవ లక్షణం, మూడవ గుణ లక్షణం ఏంటంటే, దేని మిడ్లరా, మూడవ లక్షణము, దానికి డైరెక్షన్ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? డైరెక్షన్. అంటే దాని అర్థం ఏంటి? ఒక టార్గెట్ ఉన్నవాడికి ఏమవుతుంది తెలుసా? డైరెక్షన్ కూడా చూసుకుంటాడు.
ఇప్పుడు ఆ టార్గెట్ ఉంది, నేను ఏ డైరెక్షన్లో వెళితే నేను దానిని చేరుకోగలుగుతాను, నేను ఏ డైరెక్షన్లో వెళితే నేను దానిని ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాను. ఈరోజు సాతాను చాలామందిని ఏం చేస్తుందంటే డైరెక్షన్ని డీవియేట్ చేసేస్తుంది. అంటే నీ యొక్క గురిని, దేవుడు అన్నాడు నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగక. ఏం యెహోషువతో అంటాడు నీ మార్గం వర్ధల్లో చేసుకోవాలంటే నువ్వు చక్కగా నిలబడము, కుడికి కానీ ఎడమకి కానీ తిరగదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక విషయం చెప్తాను, అందరు బాగా గమనించండి, అందరు బాగా గమనించాను, ఇది బాగా మీకు అర్థం చేసుకోవాలి, మనకు తెలిసినదే కానీ ఇందులో ఒక మర్మం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు, ఆదాముతో ఏం చెప్పాడు, నువ్వు పండుని తినొద్దు అన్నాడు. అన్నాడా లేదా చెప్పండి, అన్నాడా లేదా? సరే, ఇప్పుడు ఈ మాట అవ్వమ్మకు చెప్పాడు, ఇదిగో అమ్మా మనము తోటలో ఉండే ప్రతి పండును తినొచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఆ పండును మనం తినకూడదు. పక్కన వాళ్ళు చెప్పండి, పండును మనం తినకూడదు అని చెప్పండి. ఓకేనా? అంటే ఇదేంటండి, ఎండాకాలంలో పండ్లు తినద్దంటారు అని అనుకోకండి, పండ్లు బాగా తినండి. దేవుడు ఏదైతే తినద్దన్నాడో దాన్ని తినద్దు. చెప్పండి స్పెసిఫిక్గా, క్లారిటీగా చెప్పండి, దేవుడు తినద్దన్న పండును. ఓకే, ఏ పండు అండి? దేవుడు తినద్దన్న పండు. ఏ పండు? దేవుడు. ఓకే, ఇప్పుడు దేవుడు తినద్దన్నాడు కదా, దేవుడు తినద్దని చెప్పిన తర్వాత ఇప్పుడు అవమ్మ కూడా రోజు, అవమ్మ ఆదాము ఇద్దరు కలిసిపోతున్నారు, పక్కన ఏదైనా పండు ఉంటే తింటున్నారు, ఒకవేళ జామ పండు తిన్నారు, సపోటా తిన్నారు, మంచి పండ్ల ఆహారమే వాళ్ళకి. అప్పట్లో బియ్యం వండుకొని ఏదైనా తోటలో బిర్యానీలు చేసుకునేది ప్రాప్తి లేదు వాళ్ళకి, ఓన్లీ పండ్లే. దేవుడు వారికి అంత కృపనిచ్చాడు, అప్పట్లో పండ్లు తినే బతకాలి వాళ్ళు. అయితే ఇక్కడ బాగా గమనించండి, ఏంటి తెలుసా, పండు తినమన్నాడు, బాగా గమనించండి. ఇప్పుడు పండు తినమన్న దేవుడు, వీళ్ళు రోజు ఆ పండు చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి తెలుసా, లోపల ఏంటి ఆ పండు చూసినప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి, సపోటా తింటున్నారు, జాంపండు తింటున్నారు, పక్కన ఏదైనా పండు ఉన్నా తింటున్నారు, కానీ ఆ పండు మాత్రం చూసినప్పుడు వాళ్ళ లోపల ఏంటి తెలుసా, ఇది తినకూడదు. ఏంటి చెప్పండి, ఇది తినకూడదు, ఇది మనకు సంబంధించింది కాదు, దీని జోలికి మనం పోకూడదు, ఎందుకంటే దీని వద్దన్నాడు 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 లోపల అదే ఫీలింగ్. ఓకేనా ఇప్పటిదాకా? ఓకేనా? ఓకే. ఇప్పుడు సడన్గా విలన్ ఎంటర్ అయ్యాడు, ఎవరు? ఓకే, సాతాన్. ఓకేనా? సాతాన్ ఎంటర్ అయిన తర్వాత ఎవరిని పరిచయం చేసుకున్నాడు, అవమ్మని పరిచయం చేసుకున్నాడు. అవమ్మని పరిచయం చేసుకున్న తర్వాత రోజు అవమ్మతో మాట్లాడుతున్నాడు కదా. బహుశా నేను అనుకుంటాను ఆదాము చెప్పని మాటలన్నీ అవమ్మ చెప్పింటుంది, అది సైతాన్ చెప్పింటుంది అవమ్మకి. ఏమని, ఆదాము ఏమో రోజు తోస్తున్నాడు వస్తున్నాడు పోతున్నాడు, కానీ ఈ సైతాన్ అంట అవమ్మను చూసిన వెంటనే, హాయ్ హౌ ఆర్ యూ, నీ స్మైల్ ఎంత బాగుంది తెలుసా, అసలు నీ యొక్క నువ్వు నడుస్తుంటే నీ నడక ఎంత బాగుందో తెలుసా, ఇవన్నీ అంటుంటే అవమ్మ ముడిచిపోతుంది, ఈ ఆదాము రోజు ఉంటాడు కానీ ఏ రోజైనా నాకు ఈ మాటలు చెప్పాడా కదా. అప్పటి నుండి ఏంటంటే ఇప్పటిదాకా కూడా ఆడవాళ్ళకి ఏంటంటే ఎవడైనా అంత పొగిడితే చాలంట, ఏమైపోతారంట, మీరు మంచోళ్ళు లేండి బయట వాళ్ళు చెప్తున్నా నేను కదా. కొంతమంది ఏంటి, రోహంత పొగిడితే చాలు, అబ్బా మీ అంత స్మైల్ అండి, అబ్బా మీరు నడిస్తే ఎంత బాగుంటుందండి, అబ్బా మీ మాటలు మాట్లాడితే ఎంత బాగుంటుందో, మీ వాయిస్ ఎంత బాగుంటుందో, అది ఎంత బరగొంతైనా కదా. అయితే ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు, మాటలు మాట్లాడుతా మాట్లాడుతా ఇప్పుడు వాళ్ళు మాటల్లో ఒక మాట అన్నాడు, అవును ఇది నిజమా అని అన్నాడు. ఏంది నిజమో అంటే, మీరు ఆ పండు తినద్దు అన్నాడు కదా, మీరు తినచ్చా తినకూడదు అంటే, లేదు లేదు మేము మా పండు తినకూడదు, దేవుడు చెప్పాడంటే. వీడు రోజు మాటలు మాట్లాడికి వీడు మాటలకు బాగా ఐస్ అయిపోయి అట్రాక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, మీ దేవుడికి మీరంటే కుళ్ళు ఏంటి, మీ దేవుడికి మీరంటే కుళ్ళు, ఎందుకు తెలుసా, ఆ పండు తింటే మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు, ఆ పండు తింటే మీరు కూడా దేవుని వంటి స్వభావంలోకి వచ్చేస్తారు, అందుకోసమే ఆయన తినద్దన్నాడు,
తిని చూడండి ఒకసారి అనేసరికి వాడేమో ఆ విత్తనం వేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాడా? వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు అవమ్మ రోజు ఆ పండును చూసే దృష్టి మారిపోయింది. రోజు ఆ పండును ఒక రకంగా చూసింది, ఇప్పుడు ఆ దృష్టి మారిపోయింది. ఏంటి? అవును, తింటే ఉంది, తప్పేముంది, ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది, అదేదో నిజమేనేమో చూద్దాము. చూడండి, బాగా గమనించండి, బాగా గమనించండి. ఏంటంటే మీరు బాగా గమనించు, చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం తీయండి ఒకసారి, ఎందుకంటే అది చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఇంతవరకు మీరు చూశారు కదా, ఇప్పుడు దాన్ని చదవండి. 3వ అధ్యాయము 5-6 వచనం చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, 2వ అధ్యాయం 17వచనం చదవండి. ఆదికాండం 2:10. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఓకే, నీవు వాటిని తిను దినమున. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని. నిశ్చయముగా చచ్చేదవని అన్నాడు. ఓకే, ఓకేనా? కానీ సైతాన్ ఏమంటున్నాడు 3వ అధ్యాయం 4వచనంలో? అది ఏమండి, వినటానికి ఏది బాగుంది చెప్పండి? సాధారణంగా వినటానికి ఏది బాగుంది? ఇప్పుడు సస్తారనే మాట బాగుంటుందా, సావనే సవరణ బాగుంటుందా కదా? ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఇప్పుడు వచ్చే బోధలు అట్లే ఉన్నాయి. దేవుడేమో నా మాట వినకుంటే సస్తావు నువ్వు అంటే కొంతమంది ఏమంటున్నారు, ఏం కాదు సావనే సావు అంటున్నారు. నువ్వు ఇష్టం వచ్చి పాపం చేయొచ్చు, ఏం కాదు సావనే సావు నువ్వు అంటున్నారు కొంతమంది. కొన్ని తప్పుడు బోధలు వచ్చాయి. సైతాన్ ఏం చేయడం తెలుసా? మీరు సావనే సావరు. ఓకేనా? అది టీచింగ్లలో కొన్ని కొన్నిసార్లు ఎటువంటి తెలిసి ఇట్లా బోధకులు ఉంటారు. ఏమి, మీరు ఎవరు దేవుని బోధకుడో, ఎవరు సాతాను బోధకుడో మీరు బాగా గమనించాలి. ఓకేనా? సరే, ఇప్పుడు 6వ వచనం చదవండి, పూర్తిగా చదవండి. 5వ వచనం చదవండి. ఏలయనగా మీరు వాటిని దినము దినమున మీ కన్నులు తెరవబడుననియు, ఓకే, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని. చూడండి, అప్పటిదాకా అది ఆహారానికి మంచిది అనిపించలేదు, కానీ ఎప్పుడైతే సైతాను పరిచయమై చెప్పిందో ఇప్పుడు ఆ పండు మీద నా దృష్టి మారిపోయింది కదా. చూడండి ఎలా మారిపోయింది, ఏమంటున్నాడు తెలుసా? ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు. చూడండి, వివేకమిచ్చు రమ్యమునైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఓకే 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 ఓకే, ఇక్కడ బాగా గమనించండి. ఏంటి తెలుసా, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ముందు చూడటానికి రమ్యంగా లేదు, కానీ ఇప్పుడు సాతాను ప్రవేశించిన తర్వాత చూడటానికి రమ్యంగా కనబడుతుంది. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు, ఒక విషయం బాగా గమనించండి. ఒకళ్ళు అందరూ నా వైపు చూడాలి. ఓకేనా? నా వైపు చూడండి. ఏంటి తెలుసా, ఏ పండు అయితే ఫస్ట్ చూడడానికి అసహ్యం వేసిందో ఇప్పుడు ఆ పండే చూడడానికి ఇష్టం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను యవనస్తుల మధ్య పరిచయం చేసినప్పుడు నా దగ్గరికి 4 ఇయర్స్ కలిగిన వారు వచ్చేవారు, కొంతమంది, అందరు కాదు కొంతమంది. ఫస్ట్ ఇయర్లో అందరూ ఏం చేసేవారు తెలుసా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్. ఏంటి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీరా థర్డ్ ఇయర్లో ప్రవేశించేసరికి ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు సిస్టర్ అంటుంది, ఏమంటుంది తెలుసా, నాకు మిమ్మల్ని ఈ మధ్యకాలంలో బ్రదర్ అనిపించబుద్ధి కాలేదు. ఏంది, నాకు బ్రదర్ అనుభూతి కావట్లేదు కదా. అవతలోడు ఏమనుకుంటున్నాడు, నాకు అలాగే అనిపిస్తుంది. ఈడే చర్చిలోనే, నేను బయట చెప్పట్లే, చర్చిలోనే నేను చెప్పేది. ఫస్ట్ ఇయర్లో ఏమో బ్రదర్ సిస్టర్ అనేవాళ్ళు, ఏమి ఫస్ట్ ఇయర్లో ఏమో హ్యాపీగా బ్రదరు సిస్టర్ అని కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, ఈరోజు ఏమో సెకండ్ ఇయర్ అయ్యేసరికి, థర్డ్ ఇయర్ అయ్యేసరికి, రోంత సంవత్సరాలు పెరిగేసరికి ఇప్పుడు ఆ బ్రదర్ మీద లేనిపోని ఫీలింగ్ కనపడుతుంది. అనవసరంగా బ్రదర్ అన్నానే, ఇప్పుడు అనవసరంగా సిస్టర్ అన్నానే,
అంటే లోపల ఏముంది, లోపల పాపం వాళ్ళకి ఏమైనా బావా మరదలు అనుకోవాలనుకున్నపించిందేమో కదా. అనవసరంగా బ్రదర్ అన్నానే ముందు నుంచే బావా అని అంటే ఎంత బాగునిందో. అంటే అదే పండే ఒకప్పుడు చూడ్డానికి అసహ్యమేసింది, ఈరోజు అదే పండు చూడ్డానికి ఎందుకు రమ్యంగా కనపడుతుంది కదా. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అదే పండు కనపడుతుంది. హల్లెలూయా. ఆ పండు ఎవరినైతే సిస్టర్ అన్నాం చూడు, ఇప్పుడు ఆ పండే కనపడుతుంది మనకు. అనవసరంగా బ్రదర్ సిస్టర్ అన్నామే, అరే అనవసరంగా బ్రదర్ అన్నామే, అసలు ఆ బ్రదరు ఎంత బాగా పాటలు పాడుతున్నాడు, వాయమ్మో ఎంత బాగా నాట్యం చేస్తున్నాడు, వాయమ్మో ఎంత బాగా కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు, ఆ సిస్టర్ ఎంత బాగా పాటలు పాడుతుంది, ఆ సిస్టర్ ఎంత బాగా వాక్యం చదువుతుంది, అబ్బబ్బబ్బో ఆ సిస్టర్ ఆ బ్రదరు చూసి ఈ పండు మీద ఏమైపోయింది తెలుసా, లేనిపోని ఫీలింగ్లు అన్నీ వచ్చి దీనికి కూడా ఈ మధ్య దేవుని చిత్తం అని పెట్టారు. పనికి మాలిన ఫీలింగ్లు అన్నీ కూడా దేవుని చిత్తం అని పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. నీకు స్టార్టింగ్లో బ్రదర్ అన్నప్పుడు ఎండింగ్ దాకా కూడా బ్రదరే ఉండాలా? నీకు స్టార్టింగ్లో సిస్టర్ అన్నప్పుడు ఎండింగ్ దాకా సిస్టరే ఉండాలా? ఒకవేళ అది దైవ ప్రణాళిక అయితే, దైవుని చిత్తం అయితే, దైవుని అభిషక్తుల ద్వారా దేవుడే నడిపిస్తాడు. ఓకేనా? కానీ నువ్వు కలలు గండం మానే, నువ్వు కలలు గండం మానే, నువ్వు కలలు గండం మానే. పక్కన చెప్పండి, నువ్వు కలలుగా నాకు. హల్లెలూయా. చెప్పండి పక్కన వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఒక మాట చేయించి చెప్పండి, దేవుని చిత్తమే నీ జీవితంలో జరుగునుగాక. దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించాలి. ఓకే, ఈరోజు చాలామంది జీవితాలలో డీవియేషన్ డైరెక్షన్ మారిపోతుంది కదా. ముందున్న ఫీలింగ్ ఇప్పుడు అంతముందుకు రావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక బాణం అయితే ఒక యారో అయితే ఎట్టి పరిస్థితుల్లో డైరెక్షన్ మారకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ డైరెక్షన్ మానలేదు, నేను అలాగే ఉన్నానన్న వారికి ఇటుగా చెప్పలు కొడదేనా, మైంపరచండి. కాబట్టి దేని మిట్లారా, ఇది నాట్ ఓన్లీ ఇక్కడగా సార్వత్రిక సంఘం అంతట్లో కూడా పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద సైతాన్. నేను మీకే చెప్పట్లేదు, ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. సంఘాలలోనే ఒకప్పుడు బ్రదర్ సిస్టర్ అనేటువంటి వారు ఈరోజు ఏమవుతున్నారంటే ఫీలింగ్స్ మారిపోతున్నాయి, అనవసరమైన ఇచ్చలకు చోటు ఇస్తున్నారు, ఇంకా దేవుని చిత్త ప్రకారంగా లేకోకుండా ఏదేదో తప్పు నిర్ణయాలు తీసుకొని ఏం చేస్తారు, సంఘానికి అవమానం తీసుకొస్తున్నారు చాలామంది. జాగ్రత్త. యవనస్తులారా, నీ బలమే నీకు అలంకారము. హల్లెలూయా. నీ సాక్ష్యమే నీ అలంకారము, నీ ప్రవర్తనే నీ అలంకారము, నీ పరిశుద్ధతే నీ అలంకారము, నీ ప్రార్థనా జీవితమే నీకు అలంకారము. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఏంటి తెలుసా, మూడు క్యారెక్టర్స్ చూసుకున్నాం. యారో ఏంటి చెప్పండి, ఫస్ట్ షార్ప్గా ఉంటుంది, రెండోదిగా దానికి ఒక టార్గెట్ ఉంటుంది, మూడోదిగా ఏముంటుంది, డైరెక్షన్ ఉంటుంది. బాణమును నువ్వు ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు పోతుంది అది. అంతేనా, అంతేనా? హౌ మచ్ యు పుల్ దట్ బట్ ఇట్ విల్ గో లాంగర్. అంతే కదా, కొంచెం దూరంకే పోతుంది. నువ్వు ఇంకొంచెం లాగితే ఇంకొంచెం దూరం పోతుంది. నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ముందు నువ్వు ఎంత లాగబడతావో అంత ముందుకెళ్తావు. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా, ఈ యవన కాలంలోనే ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడతావో నీ జీవితంలో అంత ప్రయోజకుడిగా ఉంటావు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, సోమరి వేటాడినను ఏమీ దొరకదంట. నువ్వు ఇప్పుడే సోమరుడుగా ఉంటే, అందుకంటాడు పెద్దోళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఏదన్నా కష్టపడి పని చేసుకునే వాళ్ళు, ఏడన్నా పని చేసుకొని కష్టపడి బతికేళ్ళు, అరే మేము చదువుకోక కష్టపడక మేము ఈరోజు ఇన్ని తిప్పలు పడుతున్నాం రా, మీరు బాగా చదువుకోండిరా అని ఎందుకంటున్నారు, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు జలసాలు చేశారు, ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు కష్టపడితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా టార్గెట్ అంటే, దాని అర్థం ఏంటి, నీ టార్గెట్ కొరకు ఇప్పటి నుంచే కష్టపడు, ఇప్పటి నుంచే బుక్స్ చదవండి, ఇప్పటి నుంచే మీ టార్గెట్కి సంబంధించినటువంటి ఆ పర్సన్స్ ఎవరుంటే వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించి డ్రీమ్స్ కలిగి ఉండండి, దాని గురించి టైం స్పెండ్ చేయండి. ఎప్పుడు చూసినా కష్టపడే తత్వం కలిగి ఉండండి, ఖాళీ కూర్చున్న తత్వం కాదు.
ఎప్పుడైతే కష్టపడుతుంటావో నీ కష్టము ఏమవుతుందంటే ఒకరోజు నిన్ను దీవెనకరంగా మారుస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కష్టపడుకోకుంటే ఎప్పుడైనా కష్టపడాల్సిందే. కానీ ఈరోజు నువ్వు బలం ఉన్నప్పుడే నువ్వు కష్టపడాలి, నీకు జ్ఞానం ఉన్నప్పుడే కష్టపడాలి, వయసు ఉన్నప్పుడే నువ్వు కష్టపడాలి. ఎప్పుడైతే నీ బలము నీ జ్ఞానం ఉన్నప్పుడే, దేవునికి చదువు ఇచ్చినప్పుడే, దేవునికి సమయం ఇచ్చినప్పుడే, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడే. ఈరోజు చదువుకుండే భాగ్యం లేకుండా ఎంతోమంది పాపం చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుడు మంచిగా చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చదువుకుంటున్నారంటే దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి చదువుతున్న మీరు వేరే ఏ రకమైనటువంటి దిగులు పెట్టుకోకుండా, ఏ రకమైనటువంటి బయట చింత పెట్టుకోకుండా, మీరు ఏ పర్పస్ అయితే, ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలనుకున్నారో, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇప్పటి నుంచే కష్టపడి సమయాన్ని కేటాయించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుని ప్రణాళిక నా పట్ల, దేవుడి చిత్తం నా పట్ల ఏంటంటే, దేవుడు ఒకరోజు దేవుడు మాట్లాడాడు, తల్లి గర్భంలో రూపింపబడక ముందు నేను ఎన్నుకున్నానన్నాడు దేవుడు. అంటే నాకు ఒకటి తెలిసింది, ఇంక నేను దేవుని పని తప్ప వేరే ఏది చేసేదానికి లేదని. కానీ దేవుడు అన్న చదువుకుంటూనే దేవుని కృపలో మరి దేవుని సేవ చేయడానికి సహాయం చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించినట్లయితే చదువుకుంటున్న దినాలలోనే నేనేం చేసేవానంటే, రోజుకి 4 గంటల సేపు వాక్యాన్ని చదివేవాని. మినిమం 4 గంటల సేపు దేవుని వాక్యాన్ని. ఇంకా శనివారం వచ్చిందంటే హాగా ఆ రోజు పొద్దున నుంచి సాయంత్రం దాకా వాక్యంలోనే ఉంటాను. చూడండి, నేను ఇంతవరకు ఏ కాలేజీకి పోలేదు, నేను ఇంతవరకు ఏ బైబిల్ ట్రైనింగ్ కూడా చేయలేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి బైబిల్ కాలేజీలో ఈరోజు వాక్యాన్ని చెప్పే కృపను దేవుడు నాకు ఇస్తున్నాడంటే, దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డారా, అప్పుడెప్పుడో దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అప్పుడే కష్టం. అంటే బహుశా పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాడు. ఎందుకంటే అప్పట్లో పరిచయం చేసినప్పుడు, ప్రభా నాకు వాక్యం తెలియదు నాయన, నేను ఈ రోజు వరకు కూడా అదే ప్రార్థన చేస్తాను, ప్రభా నాకైతే ఏం తెలియదు నాయన, మీరే నాకు నేర్పించను అన్నప్పుడు, నేను సోమవారం నుంచి శనివారం దాకా ఒక్క 4 పాయింట్ల ప్రసంగం ప్రిపేర్ అవ్వడం కోసం ఆ వారం అంతా కష్టపడాల్సి వస్తుంది. వారం అంతా కూర్చుంటాను, దాదాపు 3 గంటలు 4 గంటల సేపు అన్ని పుస్తకాలు చదివి, ముఖ్యంగా బైబిల్ బాగా చదువుతాను. బాగా బైబిల్ చదివి 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 ఎక్కువగా బైబిల్ హృదయంలో స్టోరేజ్ చేసుకుంటాను. బైబిల్ని హృదయంలో ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాను, బయట చదువుకోవడానికి, బయట పనులు చేయడానికి కూడా దేవుడు తగిన బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నేను ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు బయట ఇప్పుడు కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, లేకుంటే ఎక్కడైనా ఏదైనా చేసేటప్పుడు కానీ, లేకుంటే నడుచుకుంటూ పోయేటప్పుడు కానీ, నాకు ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని వాక్యాలు గుర్తున్నా అవన్నీ పలుకుంటా పోతుంటాను. హల్లెలూయా. ఆ వాక్యం పలుకుంటా పలుకడం పైకి బాగా స్పష్టంగా పలుకుతాను. అవి పలుకుంటా దాన్ని బట్టి, వాగ్దానాలు పలికేదాన్ని బట్టి, వాక్యం పలికేదాన్ని బట్టి ఆ స్పష్టత అనేటువంటిది వచ్చేస్తుంది. హృదయంలో చెడు అలవాట్లు రాకోకుండా సాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మన మీదకి వచ్చే టెంప్టేషన్స్, మన డైరెక్షన్ మార్చడానికి చాలా టెంప్టేషన్స్ రావచ్చు. నువ్వు ఇప్పటి నుంచే కష్టపడే తత్వం ఉంటే నీ డైరెక్షన్ నుండి, నీ గోల్ ఏదైతే ఉందో దానిని ఏం తెలుసా, సోమరిగా ఉంటే పాపములో పడడానికి చాలా సులువు అయిపోతుంది. మత్తుగా ఉంటే పాపములు ఈజీగా పడిపోతాం. నువ్వు నిద్రకి ఎక్కువ చోటిచ్చి, నువ్వు సోమరతనకి ఎక్కువ చోటిచ్చి, కష్టపడే తత్వం లేకుండా ఉంటే గన ఆటోమేటిక్గా లోకంలో పడిపోతాం. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, హెబ్రీ స్త్రీలంట చాలా చురుకైన వారంట. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, అలాగే దేవుని పిల్లలు చాలా చురుకుగా ఉండాలి. ఎందుకంటే చురుకుగా నుండుట భాగ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా పని చెప్తే తప్పించుకొని పోతుంటారు. చూడండి, వీళ్ళు కాదు చురుకోలు, కొంతమంది తప్పించుకోవడానికి చురుగ్గా ఉంటారు. ఏంది మాత్రలు వేసుకోమంటే తప్పించుకోవడానికి చురుగ్గా ఉంటారు కొంతమంది. కానీ చురుకైన వాడు చెప్పిన మాట వింటాడు. హల్లెలూయా. చెప్పిన మాటను వింటాడు. ఈరోజు చాలామంది జీవితాలలో చెప్పిన దాన్ని చేసేదానికంటే చెప్పిన దాన్ని చేయకోకుండా కోసం చురుగ్గా ఉంటున్నారు కదా. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. చూడండి, వాడు ఏమంటే, వాడికి ఏమైనా టార్గెట్ ఉందా అండి? వాడు దగ్గర పని చేశాడంట. ఏంటి, బువ్వ పెట్టలేదు, శాలరీ లేదు. అటువంటి పని ఏదన్నా పనే? బువ్వ పెట్టలే, శాలరీ లేదు, కానీ పని చేస్తున్నాడంట.
ఈరోజు కొంతమంది పనులు చేస్తారు, ఏమంటే పనికి పోతున్నా అంటారు. ఏ పనికి పోతున్నావు? నీకు ఒక శాలరీ లేదు, నీకు ఒక బువ లేదు, ఇంకేం పనికి పోతున్నావు? కనీసం పందులు పొట్టనే తిందామంటే పందులు తినేయండి ఇట్లా కదా. పక్కన వాళ్ళు చెప్పండి, లైఫ్లో కష్టపడుకోకుండా పనిచేయాలనుకుంటే తప్పిపోయిన కుమారుడు పరిస్థితి లాగా ఉంటుందని చెప్పండి. చెప్పండి, కష్టపడకుండా సోమరుడుగా ఉంటే తప్పిపోయిన కుమారుల్లాగానే దిక్కులేని చావు చేస్తాం. వాడు సావులేదు ఎట్టినాం, మొత్తానికి బుద్ధి తెచ్చుకున్నాడు ఎట్టినాం కదా. వాడు ఏదంటే షార్ప్కున్నాడు తెలుసా? తప్పిన కుమారుడు నాయన దగ్గర నుంచి లాక్కునే దాన్ని షార్ప్గా ఉన్నాడు. అదేనాడు వాడు షార్ప్గా ఉన్నాడు, కనీసం దాన్ని జ్ఞానంగా ఖర్చు పెట్టుకొని కొంచెం మిగిలించుకుంటే బాగానేది కదా. కానీ వాని ఫ్రెండ్స్ వాడిని షార్ప్గా లేకుండా చేస్తారు. కొన్ని కొన్నిసార్లు మనం బాగుంటాం కానీ మన ఫ్రెండ్స్ మనల్ని పాడు చేస్తారు. ఓకే, అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడతను పాడు చేస్తుంది. హల్లెలూయా. కొన్ని కొన్నిసార్లు మనం బయటే అనుకుంటాం, ఒక్కోసారి ఈడ కూడా ఉంటుంది దుష్ట సాంగత్యం. జాగ్రత్త. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగానే మన ఫ్రెండ్షిప్ కొనసాగించాలి. హల్లెలూయా.